పక్షితీర్థం అని చెప్పేసి ఒకటి ఉంది. అందులో రెండు గ్రద్దలు ఉంటాయి, అవి దీర్ఘ జీవితాన్ని కలిగినటువంటి గ్రద్దలు. అవి ఆ గద్దలే వస్తుంటాయి, కనబడుతుంటాయి, వెళ్ళిపోతుంటాయి. ఎన్ని వేల తరాలు వెళ్ళిపోయినా అవి మాత్రం శాశ్వతంగా కనబడుతుంటాయి. ఇదంత విచిత్రమైనటువంటిది. అలాగే ఇలాగ ఒకటేమిటి, మనం చూస్తుంటే మనకి అనేక రకాల ఆశ్చర్యాలు కనబడుతుంటాయి. అలాగే మనం చూసినటువంటి స్వరూపం ఏదంటే, 100 సంవత్సరాలు మనం చూసినటువంటి ఒక స్వరూపం ఉంటుంది. ఆ స్వరూపం మన తర్వాత తరం కూడా చూసినప్పుడు కూడా అలాగే ఉంటుంది, దాంట్లో మార్పు ఉండదు. అలాగే ఒక రావి వృక్షం ఉంటుంది. ఆ రావి వృక్షం అనేటటువంటిది ఏదైతే ఉంటుందో చాలా ఆశ్చర్యకరమైనటువంటి విధానం. అది అలా పెరుగుతూనే ఉంటుంది, ఇంతలా అవుతుంది. కొన్ని వేల తరాలు, మర్రి వృక్షం కొన్ని వేల తరాలు చూస్తుంది. అలాగే కాంచీపురంలో, మనకు తెలిసినటువంటి కాంచీపురంలో ఉండేటటువంటి ఏకాంబరేశ్వర స్వామి వారి దేవాలయంలో వెనకాల ఉండేటటువంటి ఒక చ్యూత వృక్షం, అంటే ఒక మామిడి చెట్టు ఒకటి ఉంది. అది 4 కాలాల్లోనూ కూడా, సంవత్సరం 4 కాలాల్లో కూడా పూతనిస్తుంది, 4 కాలాలను కూడా ఫలదీకృతమైనటువంటి చక్కని ఫలితాలను ఇస్తుంది. విచిత్రం ఏంటంటే ఒక్కొక్క సీజన్లో ఒక్కొక్క రకమైనటువంటి కొమ్మల నుంచి వచ్చేటటువంటి ఫలితాలు ఒక్కొక్క రకంగా ఉంటాయి. అంటే ఇది పెద్దలు చెప్పినటువంటి విషయం. ఆ వృక్షాన్ని నేను ప్రత్యక్షంగా చూశాను, కాకపోతే సంవత్సర కాలం అక్కడుండి దాని మీద పరిశోధన చేయలేదు. కాబట్టి దాని మీద ఉత్సాహం కలిగినటువంటి వాళ్ళు వెళ్ళి అక్కడ చూడొచ్చు. కాబట్టి 4 రకాల కొమ్మలు 4 రకాలటువంటి ఫలితాలను 4 రకాల రుచుల్లో ఇస్తాయట. అది చాలా విచిత్రం. కాబట్టి ఇది ఔత్సాహికులు వెళ్ళి దాని గురించి మనం పరిశీలన చేయొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. అయితే ఇలాగా సృష్టిలో అనేక రకరకాలైనటువంటి విషయాలు మనకు జ్యోతకం అవుతుంటాయి. తర్వాత ఒక చెట్టుకి వచ్చేటటువంటి దాంట్లో వచ్చే ఫలితాలు ఒక్కొక్క రకంగా కనబడుతూ ఉంటుంది. ఈ కాలం తాలూక విచిత్రం. అలాగే ఒక మొక్కలను మనం వేసినప్పుడు దాంట్లోంచి మనకు వచ్చేటువంటి పుష్పాలు వగేరాలు కొద్ది కాలం తర్వాత మనకు వస్తాయి. అలాగే మనం తినేటటువంటి అన్నం వగేరాలు తయారయ్యేటటువంటి బియ్యం, తద్వారా దానికి కారణభూతమైనటువంటి ధాన్యం వగేరాలంతా కూడా పూర్వకాలంలో 9 మాసాలు పూర్తిగా ఉన్న తర్వాత 10వ మాసంలో పంట వచ్చేది. ఇప్పుడు సంవత్సరానికి 3 పంటలు చేస్తున్నారు, ఎవరికీ శక్తులు ఉండట్లేదు, నీరసించి పడిపోతున్నారు. అప్పుడు ఆ తినటువంటి ఆ బియ్యంతో తయారైనటువంటి అన్నం తిన్న తర్వాత మంచి తేజవంతంగా ఉండేటటువంటి వాళ్ళు. దీని నేను ఉత్పత్తిని మంచి ద్విగుణం త్రిగుణం బహుళం మనం చేసేస్తున్నాం అనేటువంటి భావనే ఉంది, కానీ దాంట్లో ఎంత సారం ఉందనేది మాత్రం వీళ్ళు చూడలేదు. అల్పకాలంలో ఫలించేటటువంటిది కూడా అల్పకాలం వరకు ఉండేటువంటి శక్తిని ఇవ్వగలుగుతుంది. దీర్ఘకాలికమైనటువంటి స్థితిలో ఫలించేటువంటిది ఏదైతుందో దీర్ఘకాల శక్తిని ఇస్తుంది అనేది సామాన్యమైనటువంటి స్థితి. ఒక్కొక్కప్పుడు అల్పకాలంలో ఉండి కూడా దృఢమైన శక్తిని ఇవ్వగలిగేటువంటి స్థితి ఉండవచ్చు, కానీ ప్రస్తుత కాలంలో ధాన్యం యొక్క పరిస్థితి మాత్రం ఇంతే, దీంట్లో మార్పు లేదు. అది అందరికీ కూడా అనుభవిక వేద్యమే. అలాగే 100 సంవత్సరాలకి పువ్వు పుట్టేటటువంటి, అంటే చెట్టు ఉద్భవించిన తర్వాత 100 సంవత్సరాలు అది జీవించిన తర్వాత పుష్పం వస్తుంది, అంతవరకు అది పుష్పాన్ని ఇవ్వదు. అటువంటి స్థితిలో ఉండేటువంటి విచిత్రాలు మనం చూస్తాం. అలాగే కదలి అంటే అరటి చెట్టు ఏదైతే ఉంటుందో అది పుట్టి పెరిగి పెద్దదైన తర్వాత గెలవేసిన తర్వాత దాన్ని ఖండిస్తే కానీ గెల మనకి రాదు. ఒకవేళ గెలను మనం తీసేసి ఇంకో గెలవేస్తుంది అంటే వేయదు, ఒకటే గెలవేస్తుంది. విచిత్రం. ఇలాగా అనేక రకాలంటే విచిత్రాలు మనం చూసిన ప్రతిదీ విచిత్రమే, కానీ మనకు అలవాట్లో ఉంది కాబట్టి అది విచిత్రం అనిపించట్లేదు. కాబట్టి దాన్ని ఆ పరిశోధనాత్మక స్థితిలో, ఆ రకమైన పరిశీలనాత్మక స్థితిలో కనుక మనం గ్రహించినట్లయితే సృష్టితాలుగా విచిత్రమైనటువంటి ఆ వైచిత్రి ఆశ్చర్యం, ఆ పరబ్రహ్మ ఎలా సృష్టి చేయగలిగాడు ఇవన్నీ అనేక రకంగా మనం చూసినట్లయితే అసలు అనిర్వచనీయమైనటువంటి ఆనందం కలుగుతుంది. ఒకే ఇంట్లో పుట్టినటువంటి 10 మందికి 10 రకాల ప్రకృతులు కలిగి ఉంటారు వాళ్ళు, తెలియదు ఎందుకు అలా జరిగింది తెలియదు. కాబట్టి ఇది కేవలం జ్ఞానసంపన్నులైనటువంటి వాళ్ళు మాత్రమే తెలుసుకోగలిగినటువంటిది, తపస్సంపన్నులైనటువంటి వాళ్ళు మాత్రమే తెలుసుకోగలిగినట్టు. నిజధనం ఎన్ని కోట్లు, ఎన్ని అద్భుతాలు ఉన్నప్పటికీ కూడా తెలుసుకోలేరు. కాబట్టి జ్ఞానధనం తాలూక గొప్పతనం అంతది. అటువంటి జ్ఞానాన్ని, అటువంటి విజ్ఞానదాయకమైన విషయాన్ని పంపకం అనేది కనుక చేస్తే వృద్ధి చెందుతుంది. అలాగే
ఈ కాలగణంలో ఉండే సూక్ష్మాతి సూక్ష్మ అవస్థలన్నింటినీ కూడా మనం గణితాధ్యాయాన్ని దృష్టిలో పెట్టుకుని జ్యోతిషాస్త్రపరంగాను అలాగే మిగిలినటువంటి శాస్త్ర విధానాలను దృష్టిలో పెట్టుకుని తార్కిక పరిశీలన ద్వారా వీటిలన్నింటినీ కూడా మనం అనేక రకాలుగా మనం తెలుసుకుంటున్నాం. అయితే ఆ తర్వాత ఈ కాలం యొక్క స్వరూపాన్ని మనం ఇంతవరకు జిజ్ఞాసాత్మకమైన స్థితిలో మనం తెలుసుకోవడం అనేది అవసరమే. ఆ తర్వాత ఇది అవ్యక్తమట, కాలాన్ని ఎవరైనా చూడగలుగుతారా? ఎవరు చూడలేరు. కానీ కాలం యొక్క స్వరూపంలో గడిచేటటువంటి అనుభవాలను మాత్రమే పొందగలుగుతారు, కానీ కాలాన్ని ఎవరు చూడలేరు. అలాగే ఆత్మ అనేటటువంటిది కూడా ఆత్మని ఎవరు చూడలేరు. ఆత్మ పొందేటటువంటి అనుభూతులు వగేరాలన్నీ ఏవైతే ఉన్నాయో వాటిలన్నింటినీ కూడా గ్రహించగలిగేటటువంటి అవకాశం మాత్రమే ఉంది. కాలం ఎలాగైతే అవ్యక్తమో ఆత్మ అనేటువంటిది కూడా అవ్యక్తమే. కాలం ఎలాగైతే సార్వజనీకమో ఆత్మ అనేది కూడా సార్వజనీకం. కాబట్టి ఇలాగా కాలం ఎలాగైతే విశ్వజనీనమో ఆత్మ కూడా అలాగే విశ్వజనీనం. అలాగే కాలంలో మొత్తం ఎలాగైతే పుట్టి కాలంలో పెరిగి కాలంలో ఎలాగైతే అంతరించిపోతుంటాయో అలాగే ఆత్మస్వరూపం అనేటువంటిది ఏదైతే ఉంటుందో అది నానాత్వాన్ని పొంది చెట్ట చివరికి అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ ప్రళయకాలం వచ్చిన తర్వాత అంతా కలిపి ఒకటిగానే అయిపోతుంది. కాబట్టి కాలము ఆత్మ అనేటువంటిది రెండింటి యొక్క స్వరూపం కాలస్వరూపంగా ఉంది ఆత్మ అనేటటువంటిది చెప్తున్నారు శ్రీరామచంద్రుల వారు. అది అవ్యక్తం అనేటటువంటిది అది కేవలం శృతుల ద్వారా మాత్రమే తెలుసుకోబడేటటువంటిది తప్ప మనకుండేటటువంటి ఈ కళ్ళతోటి లేకపోతే పెద్ద పెద్ద టెలిస్కోపులు వగేరాలు వాటిలన్నిటితో మనం తెలుసుకోగలిగే స్థితి లేదు. కాబట్టి కాలస్వరూపం యొక్క స్వభావం ఏదైతే ఉంటుందో అదంతా కూడా ఆత్మ యొక్క స్వభావం అట్లా ఉంటుంది. తర్వాత ఇంకా ఏ రకంగా ఉందయ్యా అంటే దాని గురించి చెప్తూ కస్మాత్ విజాయతే విశ్వం అత్రైవ ప్రవిలీయతే అని చెప్పారు శ్రీరామచంద్రులు వారు. అంటే ఇది ఎక్కడి నుంచి అయితే ప్రావుర్భావాన్ని పొందిందో ఏ ఏ రూపాలనైతే పొంది దాన్ని ప్రావుర్భావాన్ని సంపాదించిందో ఏ ఏ స్థితుల ద్వారా ఇది మనకి దృశ్యమానమైందో అంటే మనకి చక్షురింద్రియాలకి కనబడుతోంది అలాగే త్వగింద్రియం వల్ల దాని యొక్క స్పర్శను మనం తెలుసుకోగలుగుతున్నాం అలాగే ఘ్రాణం వల్ల దాని యొక్క వాసనను తెలుసుకోగలుగుతున్నాం రసనం వల్ల రుచిని తెలుసుకోగలుగుతున్నాం. ఇలాగ ఏవైతే ఉన్నాయో చెప్పబడి ఉన్నాయో వీటిలన్నిటినీ కూడా మనం తెలుసుకునేటువంటి ఎలాగైతే ప్రావుర్భావం చెందిందో ఆ సంకల్పం ద్వారా ఆ చెందినటువంటి ప్రావుర్భావాలను మళ్ళీ అత్రయ ప్రబిలీత అలాగే అంతర్హితమైపోతుందంటే దాంట్లో ఇందాక మనం కాలం యొక్క స్వరూపం కూడా చెప్పుకున్నటువంటి విషయంలో కూడా అదే కదా. ఆ కాలంలో కాలానుగుణ్యంగా అది ప్రావుర్భావం అవుతుంది, అది ప్రజ్వరిల్లుతుంది, ఉన్నతమైనటువంటి స్థితికి వస్తుంది, ఆ తర్వాత మళ్ళీ తగ్గిపోతుంది, చిట్ట చివరికి దాంట్లోనే అంతర్హితమైపోతుంది. ఇదే విధానంలో ఎలాగైతే ఈ మొత్తం విశ్వం అంతా కూడా మనం కనబడేటువంటి దృశ్యమాన జగత్తు మన ఊహ గందేటటువంటి జగత్తు మొత్తం అంతా కూడా అది భూత భవిష్యత్ వర్తమానాలను దృష్టిలో పెట్టుకుని వాటన్నిటినీ కూడా ఎలాగైతే ప్రావుర్భావం అయిందో అలాగే దాంట్లోనే అంతర్హితమైపోతుందని చెప్పి చెప్తున్నారు శ్రీరామచంద్రుల వారు. ఇంకా ఈ విషయాల గురించి ఏ రకమైనటువంటి విధానంలో చెప్తున్నారు అనే దాని గురించి మనం వచ్చే ఎపిసోడ్లో సవిస్తరమైనటువంటి విధానంలో సమగ్రమైన స్వరూపంలో తెలుసుకోవడానికి కావాల్సిన ప్రయత్నం చేద్దాం. అంతవరకు స్వస్తి. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. స్వస్తి.